హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అనేవి చాలా వాడుతుంటాం కదా, ఇందులో టాప్ 5 స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ గురించి అయితే నేను చెప్తున్నాను ఈరోజు. ఇది యూట్యూబర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఏదైనా గేమ్ ఆడినప్పుడు కూడా మనం ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ చేయాలన్నా ఈ సాఫ్ట్వేర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, ఇది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది విండోస్ 7, విండోస్ 10, 8.1 కూడా ఇది ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి మనీ కూడా మనం పే చేయవలసిన లేదు, ఇది ఫుల్గా ఫ్రీ. నేనైతే ఒక టాప్ 5 స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే నేను చెప్తాను. ముందుగా క్యామ్ స్టూడియో. ఈ క్యామ్ స్టూడియో అనేది, దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది కదా, ఈ డౌన్లోడ్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. మన దీంట్లో స్క్రీన్ రికార్డింగ్, వాయిస్, కొన్ని వీడియో ఎడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ సాఫ్ట్వేర్. సెకండ్ వచ్చి ఓబీసీ. ఈ ఓబీసీ అనేది ఓపెన్ బ్రాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది కూడా ఫ్రీయే. చూసినట్టయితే ఇక్కడ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ వీడియో రికార్డింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంది కదా, ఇదైతే కంప్లీట్లీ ఫ్రీ. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా విండోస్, విండోస్ మీద క్లిక్ చేసి మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ మనకి ఎంత స్క్రీన్ కావాలో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని మన స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ సెట్టింగ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్ఫేస్. ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే బండి క్యామ్. ఈ బండి క్యామ్ కూడా ఫ్రీ సాఫ్ట్వేర్. మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ పే చేయవలసిన లేదు. ఇది కూడా స్క్రీన్ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్, గేమ్కి అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది. ఇది చాలా మంచి సాఫ్ట్వేర్ అని కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రీ డౌన్లోడ్, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇది కూడా స్క్రీన్ రికార్డింగ్, గేమింగ్ రికార్డింగ్, డివైస్ రికార్డింగ్, అంటే మనం ఏమైనా మూవీస్ చూస్తున్నా కూడా అవి కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ కనబడుతుంది కదా, దీని మీద డౌన్లోడ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే ఫ్రీ క్యామ్. ఈ ఫ్రీ క్యామ్ అనేది కూడా ఫ్రీ సాఫ్ట్వేరే. దీంట్లో స్క్రీన్ రికార్డింగ్, వాయిస్, ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో వాయిస్ అడ్జస్ట్మెంట్, స్క్రీన్ రిజల్యూషన్ కూడా మార్చుకోవచ్చు. దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. ఇక్కడ మనకి స్క్రీన్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుని, ఇక్కడ కనబడుతున్న ఈ స్టార్ట్ న్యూ స్క్రీన్ ఉంది కదా, దీని మీద మన రెడ్ కలర్ సింబల్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ వాయిస్ కంట్రోల్ ఉంది కదా, వాయిస్ మీద కూడా క్లిక్ చేసినట్టయితే మనం వాయిస్ ఎంత కావాలో ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ సాఫ్ట్వేరే. ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మనం ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఇంకొక సాఫ్ట్వేర్ ఏంటంటే షేర్ ఎక్స్. ఈ షేర్ ఎక్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా మనం వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనం స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే గేమ్స్ పరంగా మనం ఏమైనా మూవీస్ చూస్తున్నా కూడా అవి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ స్ట్రీమింగ్, అలాగే ఏదైనా మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ షేర్ ఎక్స్ అనేది ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ క్యాప్చర్, అప్లోడ్, ఇక్కడ చాలా మనకు ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ మన స్క్రీన్ షాట్లు కూడా తీయచ్చు దీంట్లో. ఇక్కడ మనం సేవ్ చేసినవన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంటాయి. ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఇక్కడ చూసినట్టయితే ఫర్ విండోస్, విండోస్ 10, విండోస్ 8.1, అలాగే విండోస్ 7 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది 7 MB మాత్రమే ఈ ఫైలు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనకి డైరెక్ట్గా ఈ లొకేషన్ అనేది మనకి డౌన్లోడ్స్ దగ్గర చూపిస్తుంది. ఇక మన కీబోర్డ్లో కంట్రోల్ టైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అనేవి చూపిస్తుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ గురించి అయితే చెప్పాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్క్రీన్ రికార్డింగ్ మీద ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కింద కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మీకు డెఫినెట్గా ఏదైనా డౌట్ ఉన్నా నేను చెప్తాను.
ఇవైతే కంప్లీట్లీ ఫ్రీ, ఎవరైనా వాడుకోవచ్చు.